वेलकम टू तुगलक राज ఎందుకు తాగుబోతులు అంటున్నారు ముఖ్యమంత్రిని అడుగు మీరే అడుగుతారు మళ్ళా ఈ తాగుబోతు నా కొడుకు కాకపోతే ఏంది చెప్పండి 2018లో జియో ఎన్నడ వచ్చిందండి ఆగస్టు వచ్చిందా అన్నలా తాగుబోతుడా నువ్వు 33 జిల్లాలు చేసుకున్నావు 33 జిల్లాలు చేసుకుంటే ఏ రకంగా డివైడ్ చేస్తావు ఎంప్లాయీస్ ని ఏ రకంగా క్యాడర్ ని స్ప్లిట్ చేస్తావు 3 సంవత్సరాలల్లా ప్లాన్ చేసుకొని చెప్పురా అన్నారు मूड़ संवस दाटी मूड ने दाटीपा मूड़ संवस मूड़ रोज मूड़ रोज आगमेघाल मीदे गिटने मूड संवस एंदर एंप्लायी तो मीट पीलचना कमटी वैसावा वाल सलह दीकवा वाल संप्रदावा इष्टासार जियो दी अंदा अंत मूड जुटू ले जुटू जुट कामारे होना अटे निजाबाद उन्ना इटे ईडनेमो खाली तुंदर आड़नेमो खालीले का इपड़ना एंप्लायी पक्क ओडन एंप्लायी कावे गवर्नमेंट टीचर कावे इंकेमान एंप्लायी कावे कामारे युवत एन एन वेट चेयर मुसलोल कावाले This is clear indication of that there is no governance in the state. Mood samasthralu vyavadi iste, nu mood meeting lana vetkuna va employees thoti. Daridruda kanisam ee jio deche mundu oka draft jio circulate chesi nela rojulanna sampradimpulu chesi unte inlakelli 80% problems solve ayyati. मल्ल इट दिखुमाल तागोत राज्य पोलिस नेन अड़ता बंडी संजय गारु करीम नगर जागरण दीक्षनो एदो एंप्लायी पक्षा जीओ अमेंड चेयमनी आयन चेस्तुंटे మీ పోలీస్ వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులందరూ ఎంపీ కార్ ఆప్తము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70 80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్ పక్కకు నిల్చున్నారు 100 మంది దాకా నా కార్ అడ వస్తే నా కార్ మీద గాడిదలక వడదమని మళ్ళ ఆ గాడిదలందరూ జమైనప్పుడు కరోనా రాదా వాళ్ళందరూ నా రోడ్ పక్కకి ఆపి పెట్టిండ్రు పోలీస్ వాళ్ళు నా కార్ రాగానే మీద వడాలి ఒక ఎస్సీ పిల్లగాని తీసుకొచ్చి నా కార్ కిందకి జరగొట్టాలి దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి మరి ఆ 100 మందిని ఆడ రోడ్ పక్క కాపినప్పుడు నీ లాటిలు పీకుతున్నాయి ఏ మైందర్ రెడ్డి నీ లాటిలు పీకుతున్నాయి అప్పుడు ఎంత 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 సంపాయిస్తున్నావు మైందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా మీ లాటిలు ఏం బీక్తున్నాయి అంటున్నా ఆడ పీకనికున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుతునోను మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసు నీ ఎట్లాంటి ఆఫీసర్ లేవట్ నీ ఎట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు నలుగురు చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది ఇయాల కరీంనగర్ లేమో లాటిల్ పని చేస్తాయి గ్యాస్ కట్టర్లు పని చేస్తాయి టియర్ గ్యాస్ సెల్లులు పని చేస్తాయి గన్నారం కాడ 100 మంది గార్డులు జమైతే మాస్కులు లేకుండా పని చేయవా అడ కరోనా స్ప్రెడ్ కదా బుద్ధుందా మహేందర్ రెడ్డి నీకు మరి అమ్ముడు వేనేంది కేసీఆర్ కి और ड्राफ्ट తీసుకొచ్చి ఎట్లా 3.5 ఏళ్ళు వండి సచ్చినావు కేసీఆర్ కనీసం డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేసి నెల రోజులు ఎంప్లాయీస్ తో మాట్లాడితే మాక్సిమం సాల్వ్ అయితే కదా ప్రాబ్లమ్స్
మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు. పోయి లాఠీలు ఎన్ని రోజులు ఆపుతాయి లాఠీలు, నన్ను రాత్రి నుంచి ఇక్కడ నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు. నా భార్య ఏమైనా వండితే తిని కూడలేదు, ఆ ఇంటికి కొనికనే లేదు. నేను ఈయనే ఉండాలి, భార్య పిల్లల్ని చూడొద్దంట, పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట, మా పనులు మేము చేసుకుంటాం. సరే కరీంనగర్ ఓం రాబాయ్, వేరే పనులని చేసుకుంటామంటే అది చేయొద్దట. ఆడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందురోడ్ని కామారెడ్డికి పంపించేసి ఇక జీవితం ఆడనే బతుకన్నట్టుంది, నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ. ఏం తమాషాలు చేస్తారువా? అమెండ్మెంట్స్ చేయకపోతే ఎట్లా నడుస్తుందండి ఇది? జియో గందరగోళం అవుతుంది మొత్తం. ఇమీడియట్గా విత్డ్రా చేసుకో, ఓ నెల రోజులు సంప్రదింపులు పెట్టుకో. అలా 28 ఈడేదో హిట్లర్ అన్నట్టు, ఇది ఏంటండి ఇది? అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంటు, ఇవన్నీ జాంతానే హమ్ హిట్లర్ హే, నా ఇష్టమున్న ఇష్టమున్న దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తా అంటారు లాస్ట్. అందరూ అందరూ వచ్చి నీ కాలం మీద పడాలనా? నేను దొరతానమ్మా? ప్రెసిడెంట్ జాంతానే, సెంట్రల్ గవర్నమెంట్ జాంతానే, నేను చెప్పిందే వేదం అన్నట్టు ఉంది అది. హ్యాండిక్యాప్ వాళ్ళకి పంచాయతీ, భార్యాభర్తలకు పంచాయతీ, ఒకరిని తీసుకుపోయి వేరే జిల్లాలు వేసేసి జీవితాంతం మాన్నే బతుకు, కొత్తగా నౌకరీ కావాల్సుకున్న వాళ్ళు గందరగోళం, వేకెన్సీలు ఎక్కడ ఎక్కువైతే ఆడ క్యాండిడేట్ దొరకరు, క్యాండిడేట్ ఉన్న కాడ వేకెన్సీలు ఉండవు. ఇక జీవితాంతంలో మళ్ళా వాపసు వచ్చే ఆస్కారం లేదు. ఆస్కారం ఉన్నా కూడా ఏదైనా ఆలోచన ఉన్నది, ఆస్కారం లేకుండా ఉన్నది. ఫ్యూచర్ యువతకు అంతా ఇంబ్యాలెన్సే. ఇది టోటల్గా 3 సంవత్సరాలు నిద్రపోయి 3 సంవత్సరాలు పనిచేయకుండా కేంద్రం ఇచ్చిన గడువు కంప్లీట్ అయిపోయింది కాబట్టి రాత్రి మందు కొట్టుకుంటా 3-4 కలిసి చేసింది. గంతే ఇంకేం లేదు, 3 సంవత్సరాల నుంచి పంటుండు. కనీసం ఇదన్నా ఒక 4 రోజులు గడువు ఇచ్చి డ్రాఫ్ట్ తిప్పి సంప్రదింపులు చేసి ఉంటే, 1 మంత్లో చేసి ఉంటే మస్తు అయిపోయేది. మంచి మంచి వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నదంటారు. ఇది మీడియా మిత్రులు, మిమ్మల్ని అడుగుతున్నాను, కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడతాడు కదా, ఇవాళ రాత్రి ప్రెస్ మీట్ పెట్టమని, ఆయన రాత్రి పెడతాడు ప్రెస్ మీట్, ఇవాళ రాత్రి పెట్టమని ఇందులో ఉన్న బేసిక్ టాప్ 8-10 క్వశ్చన్లు అడుగురు, ఆన్సర్ చెప్పారా చూడదు. దట్ ఫెలో విల్ నాట్ అడ్రస్ ద ప్రెస్. I am guaranteeing you that fellow will not address the press. There are no answers. A chief secretary ne a chief minister iddari press mundara goose pettana. రోజు మీకు దావతులు ఇస్తాను కదా ప్రెస్ మీట్లు పెట్టి, ఇవాళ ఏమన్నారు దావత్? ఇలా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి దావత్ ఇవ్వమంటున్నాను. ఈ పోలీసు వాళ్ళకి అర్థమైంది, టీఆర్ఎస్ వాళ్ళకి కరోనా రాదు, టీఆర్ఎస్ వాళ్ళు స్ప్రెడ్ చేయరు, గుమ్ము కొడితే బీజేపీ వాళ్ళు గుమ్ము కొడితేనే ప్రెస్ అవుతుందా? ఆడ బీజేపీ కార్యకర్తల కంటే ఎక్కువ పోలీసు వాళ్ళు వచ్చిరాడు. ఆ పోలీసు వాళ్ళు ఏ బట్టి కరోనా స్ప్రెడ్ అవుతుందా? కరీంనగర్
ఓ 100 మంది వచ్చారు ఒకటే సార్ ఆఫీసులకు. ఒకటే అడుగుతున్నా, మా కార్లు ఆపుతాము అని టీఆర్ఎస్ గాడిదలు 100 మంది గుమ్మగూడితే ఆడనేమో మీ లాఠీలు పనిచేయవు, ఈయన బండి సంజయ్ గారు ఆఫీసులో ధర్నా చేసుకుంటే మీ లాఠీలు పనిచేస్తాయి. ఎంపీ కార్ రావాలి, అప్పటిదాకా వాళ్ళు ఉండాలి, వాళ్ళని పోలీసు వాళ్ళే కాపాడుతారు. ఎంపీ కార్ రాగానే గాడిద లెక్క పడాలి ఎంపీ కార్ మీద. అప్పుడు ఏదో పట్టుకొని ఎగ్గుతున్నారు. ఏంటికి 3 గంటల నుంచి ఉన్నారు కదా లాఠీలు తెప్పి ఓడింటికాడు ఓండిపోయి, కరోనా స్ప్రెడ్ అవుతుందని తెలియదా? అప్పుడు కరోనా ప్రోటోకాల్ లేదు. అప్పుడు